ఒకవైపు పెరుగుతున్న నిరుద్యోగం, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, ఇటువంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-2021 గాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో కేటాయింపులు, ప్రాధాన్యత పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు పెదవిరుస్తున్నారు. బడ్జెట్ కేటాయింపును పరిశీలిస్తే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ SPGకి ఈ ఏడాది గాను 600 కోట్లను కేంద్రం కేటాయించింది. SPG అంటే ప్రధానమంత్రికి భద్రత కల్పించే ప్రత్యేక బృందం. ఇంతకుముందు ప్రధానితో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఈ భద్రత ఉండేది. రాజీవ్ గాంధీ హత్య తర్వాత వీరికి ఈ భద్రతను కల్పించారు. 28 ఏళ్ల తర్వాత గత సంవత్సరం నవంబర్లో ప్రభుత్వం వీరి ముగ్గురికి SPG భద్రతను తొలగించి CRPF ద్వారా Z+ కేటగిరీని కేటాయించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి కూడా SPG భద్రత ఉండేది. కానీ గత సంవత్సరం ఆగస్టులో ఆయనకు కూడా SPG భద్రతను తొలగించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ప్రస్తుతం దేశంలో కేవలం ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే SPG భద్రత ఉంది. SPGలో ప్రస్తుతం 3000 మంది సుశిక్షితులైన భద్రతా సిబ్బంది ఉంటారు. SPGలో ఉండే వారి సంఖ్య తగ్గిస్తున్నా కేంద్రం మాత్రం SPGకి బడ్జెట్ అమాంతం పెంచుతుంది. గత సంవత్సరం SPGకి కేంద్రం 540 కోట్లు కేటాయించింది. అంతకుముందు ఏడాది కూడా 420 కోట్లు కేటాయించగా ఈసారి ఏకంగా 600 కోట్లను కేటాయించింది. ప్రధాన భద్రత కోసం ఏడాదికి 600 కోట్లు ఖర్చు చేస్తుండడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత ప్రధాని ఇందిరాగాంధీని సొంత భద్రతా సిబ్బంది హత్య చేసిన తర్వాత ప్రధానమంత్రుల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని భావించి SPGకి రూపకల్పన చేశారు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో SPGపై సమీక్ష జరిపి ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నం చేశారు. గత సంవత్సరం కేంద్రం SPG చట్టంలో సవరణ చేసి కేవలం ప్రధానమంత్రి కుటుంబానికి మాత్రమే SPG భద్రత ఉండాలని నిర్ణయించారు. ప్రధాన పదవి నుండి దిగిపోయిన 5 ఏళ్ల వరకు కూడా SPG భద్రత ఇవ్వాలని నిర్ణయించింది. Press the bell icon on the YouTube app and never miss another update.